వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా దివాస్ లో ప్రజల నుండి 13 ఫిర్యాదులు తీసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. భక్తులతో కిటకిటలాడిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. గో సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి, వేములవాడ విహెచ్పి డిమాండ్. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతి యువకులను మోసం. నిందితులను అరెస్ట్ చేసిన హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకటరెడ్డి. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు అరెస్టులు చేస్తే భయపడేది లేదు, బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు ఎంతో అభివృద్ధి, బుగ్గరం మండల ఎంపీపీ జెడ్పీటీసీ బాదినేని రాజమణి రాజేందర్. కోన్రావుపేట మండలంలోని అజ్మీరా తండా గ్రామ పంచాయతీలో కరోనా విపత్కర సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బానోతు నరేష్ కుమార్ కరోనా వారియర్స్కి సన్మానం చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, గ్రామ సిబ్బంది కలిసి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బానోతు నరేష్ కుమార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దివ్య ప్రవీణ్, ఉప సర్పంచ్ మోహన్, కార్యదర్శి జగన్, ఐక్యవేదిక నాయకులు రాజు, శ్రీకాంత్, కళ్యాణ్, వినోద్, గ్రామ పెద్దలు అజ్మీరా, కిషన్ నాయక్, అమృతలాల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బుగ్గరం మండలంలోని యశ్వంతరావుపేట్ గంగాపూర్ గ్రామంలో జరిగిన 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎంపీపీ జెడ్పీటీసీ బాదినేని రాజమణి రాజేందర్ హాజరై గ్రామంలో జరిగే కార్యక్రమాలపై చర్చించారు. ఎంపీపీ జెడ్పీటీసీ బాదినేని రాజమణి రాజేందర్ మాట్లాడుతూ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని, గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, గ్రామాల అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారని, మన గ్రామాన్ని సమస్యలు లేకుండా అభివృద్ధి చేసుకుందామని బుగ్గరం మండల ఎంపీపీ జెడ్పీటీసీ బాదినేని రాజమణి రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్లు రాజు, జగన్, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, బుచ్చన్న, బుగ్గరం మండల రైతు బంధు మండల అధ్యక్షులు తాండ్రా సత్యనారాయణరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లేశం, ఎంపీడీఓ తిరుపతి, ఉప సర్పంచులు నరేష్ రాజేందర్, ఎంపీఓ అబ్దుల్ మియా, సిరికొండ మాజీ సర్పంచ్ దాసరి లచ్చయ్య, మెడిపల్లి గంగాధర్, టీఆర్ఎస్ గ్రామశాఖల అధ్యక్షులు, వివిధ శాఖల అధికారులు, వివిధ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన పడకంటి నవనీత చిన్నారికి ఇండియన్స్ గల్ఫ్ సేవా సమితి గ్రూప్ వ్యవస్థాపకులు ఆర్థిక సహాయం చేశారు. దమ్మన్నపేట గ్రామానికి చెందిన పడకంటి నవనీత చిన్నారి చిన్న వయసులో తల్లి తండ్రిని కోల్పోయిన చిన్నారికి సదా మీ సేవలో ఇండియన్స్ గల్ఫ్ సేవా సమితి గ్రూప్ వ్యవస్థాపకుల సహకారంతో 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఇండియన్స్ గల్ఫ్ సేవా సమితి గ్రూప్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. మరి లింగంపేట మాజీ ఎంపీసీ కొమరయ్య గారి చేతుల మీదుగా, మరి లింగంపేట వార్డ్ మెంబర్ మల్లయ్య చేతుల మీదుగా ఈ యొక్క చిన్నదానికి మా వంతుగా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. అలాగే ఇంతకుముందు ఈ చిట్టి తల్లికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి మా గుర్తు ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఈ యొక్క చిన్నారిని ఆదుకోవడానికి సేవా సంస్థలు ముందుకు రావాలని నేను వేడుకుంటున్నాను. చూద్దామంటే ఇల్లు కూడా సరిగా లేని పరిస్థితి, అలాగే సాకగాని వయసు అమ్మది 80 సంవత్సరాలు, ఏం చేయలేని పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క చిట్టితల్ని ఆడుకోలేని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ యొక్క లతక్క, కుక్కలూరు లక్ష్మి, మంగదేవి,
అండ్ నిర్మల రెడ్డి, కల్పన, జ్యోష్ణ, సాక చంద్రశ్రీ, జ్యోతి మరియు కల్ప అన్నంతు, బస్ భువనేశ్వర్, సైత్ అహ్మద్, షేక్ మదర్, భదనపుర చందు, జగ్గని రాముల్ యాదవ్, కొయ్యాల నరేష్ కుమార్, బొల్లారపు రాజం, నరసయ్య, శివ వేకొల్ల, విష్ణు ప్రసాద్ గౌడ్, రోస్ మొహాదీన్, రాజ్కుమార్, చిరంజీవి సంకూర్చి, సాయందర్, కోట సుబ్రహ్మణ్యం అండ్ కె వెంకటేశ్వర్లు మరియు శివన్న. మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ దమ్మడపేట గ్రామానికి మరియు మా సదాని సేవలు ఇండియన్స్ గల్ఫ్ సేవ సమితి గ్రూప్ సభ్యులందరూ కూడా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయంను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి ఎల్బీ స్టేడియంలో బంధించారని, రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు చేయలేదు, అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా రాష్ట్రంలో అమలు చేయటం లేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు డి రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మడుగూరు సమ్మిరెడ్డి, బండారి అమరేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి శ్రీనివాసరెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధికార ప్రతినిధులు దేవేందర్ రావు, సందే సురేందర్ రెడ్డి, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు ఎలవేని అనిల్ కుమార్, వీనవంక మండల అధ్యక్షుడు కొండలరెడ్డి, శంకరపట్నం మండల అధ్యక్షులు మందాడి జగ్గారెడ్డి, పాకిడే మహేందర్, హుజూరాబాద్ నియోజకవర్గ కిసాన్ మోర్చా కార్యకర్తలు సుమారు 100 మంది పాల్గొన్నారు. హైదరాబాద్ లో వ్యవసాయ కమిషనర్ ముట్టడి కార్యక్రమానికి రాష్ట్ర నుండి కార్యకర్తలు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలు చేయకుండా, అదేవిధంగా రుణమాఫీ చేయకుండా, తర్వాత పంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో అనేక ఉద్యమాలు చేయడానికి కొండ్రాపేట మండల కేంద్రంలో పోచమ్మ ఆలయానికి 2వ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో 33,000 రూపాయలు అందజేశారు. కోన్రాపేట మండలంలో 2వ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ ఆలయానికి 33,000 రూపాయలు, కోన్రాపేట మండల ఆలయ నిర్వాహకులకు గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం వారు అందజేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్లో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతి యువకులను మోసం చేస్తున్న వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వరికిల్లా శ్రీనివాస్, మందా శ్రీకాంత్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు. సైదాపూర్కు చెందిన అందే అజయ్ అనే బాధిత యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా, రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువకుల నుండి 74,000 రూపాయలు నిందితులు వరికిల్ల శ్రీనివాసు, మందా శ్రీకాంతులు తీసుకుని డోర్నకల్, మౌలాలి, కాజీపేట, సికింద్రాబాద్ స్టేషన్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, బాధిత నిరుద్యోగ యువకులను వెళ్లమని చెప్పి వారిని ఏసీపీ తెలిపారు. అక్కడికి వెళ్లాక ఆ స్టేషన్ల గుండా వెళ్లే రైళ్లలో సార్ ఉంటాడని, ఆయన్ను కలవాలని, తర్వాత ఇంటర్వ్యూలు అయిపోయాయని తిరిగి రమ్మని తెలిపేవారన్నారు. నిరుద్యోగ యువతి యువకులు ఎవరు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పినా ఇలాంటి వారిని నమ్మి మోసపోవద్దని ఏసీపీ వెంకట్రెడ్డి సూచించారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ రూరల్ సీఐ ఎర్రల కిరణ్, ఎస్ఏ బండా ప్రశాంత్ రావు పాల్గొన్నారు. ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయాక సార్ వచ్చి నేను చూసిన నేను ఇంటర్వ్యూ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి తర్వాత ఉంటుంది అన్నాక మళ్ళీ కొన్ని డబ్బులు కట్టేసాను.
డివిజన్ పరిధిలోని సైదాపూర్ పిఎస్లో ఒకటి కంప్లైంట్ అందే అజయ్ అనే క్యాండిడేట్ మాకు ఇట్లా రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తా అని శ్రీనివాస్ మరియు శ్రీకాంత్ అనే వాళ్ళు మమ్మల్ని మోసం చేసిరు. మా దగ్గర 74,000 రూపాయలు తీసుకొని రైల్వేలో ఉద్యోగం చేపిస్తా అని మోసం చేసి పైసలు ఇస్తలేడు కాబట్టి అతని మీద చర్య తీసుకోమని మా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మేము కేసు రిజిస్టర్ చేసి ఆ కేసులో భాగంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. డబ్బులు చాలక ఈ విధంగా ఇదైతే ఈజీ మార్గం అని పబ్లిక్ను మోసం చేయటం, వీళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఉద్యోగం పెట్టిస్తా అని పైసలు తీసుకున్న తర్వాత ఉద్యోగం పెట్టేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని వాళ్ళకి ఇంటర్వ్యూ ఉందని డోర్నకల్లు తర్వాత మౌలాలి సికింద్రాబాద్ కాజీపేటల వాళ్ళ దగ్గర మీరు కూర్చోండి మీ ముందర నుంచి రైలు పోతుంది రైలు పోయిందనంటే దాంట్లో సార్ ఉంటాడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినట్టే అని ఆ విధంగా చెప్పి వీళ్ళు పైసలు అడిగినప్పుడల్లా ఇంటర్వ్యూ అనటము ఆ ఇంటర్వ్యూ కార్డు పోయి ఒకసారి పోయి ఆ కౌంటర్లో పోయి నువ్వు సికింద్రాబాద్ రైలు ఎప్పుడు వస్తుంది అని అడగండి అడిగినాక నాకు ఫోన్ చేయండి అడిగినా అంటే నీది ఇంటర్వ్యూ అయిపోయిందని చెప్పటం ఈ విధంగా వాళ్ళకు విసిగిపోయి మాకు కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా వాళ్ళకు ఈరోజు మేము జెన్యున్గా మరి మా పైసలు ఎట్లా మీరు ఉద్యోగం అదిగారంటే వాళ్ళు బాండ్ పేపర్ కూడా రాసిచ్చారు ఆ బాండ్ పేపర్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు మేము జ్యుడిషియల్గా కోర్టుకు పంపుతాం. తెలంగాణ వ్యాప్తంగా గోహత్యలు ఎక్కువయ్యాయని వేములవాడ పట్టణానికి చెందిన విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నాయకులు పట్టణ ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రాన్ని అందజేశారు. గో సంరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేసి నిందితులపై పీడియాక్ట్ నమోదు చేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ నాయకులు డిమాండ్ చేశారు. హిందువుల ఆరాధ్యదైవమైన గోవులను సంరక్షించి హిందువుల మనోభావాలను కాపాడాలని లేనిపక్షంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గోహత్యలను అరికట్టేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గడప కిషోర్రావు, నాగుల రాముల్ గౌడు, సరిపల్లి రాకేషు, పటేల్ వంశీ, శశి, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం సోమవారము కావటంతో రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం సోమవారం కావటంతో భక్తులు పోటెత్తారు. నలుమూలల నుండి వచ్చిన భక్తులు రాజన్నను దర్శించుకుని అంతనంతరం కోడమొక్కులు చెల్లించుకున్నారు. పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు రాజన్నను వేడుకున్నారు. బైడపల్లి మండల కేంద్రంలోని 1, 3, 5 వార్డుల్లో గ్రామ పంచాయతీ నిధులు 8 లక్షల రూపాయలతో నిర్మించనున్న మురుగు కాలువ నిర్మాణానికి సర్పంచ్ గుంటి లతశ్రీ భూమి పూజ చేశారు. బైడపల్లి సర్పంచ్ గుంటి లతాశ్రీ మాట్లాడుతూ గత వర్షాకాలంలో మురుగు కాలువ లేక ఇళ్లలోకి నీరొచ్చిందని ఈ విషయమై వార్డు సభ్యులు సమస్యను తమ దృష్టికి తీసుకురాగా గ్రామ పంచాయతీ పాలకవర్గం చర్చించి మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకుని గ్రామ పంచాయతీ నిధులతో నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్టల మోహన్, వార్డు సభ్యులు వాసాల శ్రీనివాసు, బొజ్జారాజు, కార్యదర్శి రాజసులోచన, నాయకులు గుంటి శంకర్, బొజ్జా ప్రభాకర్, బొజ్జా నరేందర్, దూస ఆంజనేయులు, బోయిని సంతోషు, కనపర్తి హనుమాన్లు, మేనా కరుణాకర్, పంచాయతీ సిబ్బంది కొండవేని నాగరాజు, చంద్రయ్య తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పర్యటనలో సీఎం అనేక అబద్దాలు చెప్పారని, గడిచిన 2 ఏళ్లలో దాదాపు 99 టీఎంసీలు నీళ్లు ఎత్తిపోస్తే కరెంటు బిల్లు కోసం 2,090 కోట్లు ఖర్చు చేశారని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం అన్నారు.
సిరిసిల్లలో బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్క టీఎంసీకి 21 కోట్లు ఖర్చు చేశారంటే ఎకరాకు 21,000 రూపాయలకు పైగా కరెంటు కోసం ఖర్చు చేస్తున్నారు. మీరు అనుకున్న స్థాయిలో నీటిని ఎత్తిపోస్తే 7,000 కోట్లు ఖర్చు అవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండగా మారబోతోందని నిపుణులు చెబుతూ ఉన్నారు. నిన్నటి పర్యటనలో సిరిసిల్ల నియోజకవర్గంలో నీటిపారుదల వ్యవస్థపై సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడారని, సిరిసిల్లకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ ఎందుకు, ఇక్కడి నేత కార్మికుల కోసం టెక్స్టైల్ హబ్ పెట్టమంటే ఎందుకు పెట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే కటక మృత్యుంజయం అన్నారు. నలుగురు మంత్రులను వెనుక వేసుకుని వచ్చి అధికార యంత్రాంగం అంతా ఆయనతో ఉన్నా కూడా వాస్తవాలు మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఖరిని గురించి వాళ్ళ సిరిసిల్ల ప్రజలకు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. సిరిసిల్లకు ప్రత్యేకత ఉన్నది ఎందుకంటే ఆయన కొడుకే ఇక్కడ మంత్రి. రోజు ఇది రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి అవుతాడట అని ఇవాళ కాకుండా రేపైనా ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అయినా కూడా నోరు విప్పితే 100కి 100% అబద్ధాలు మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట విషయం లోపల కూడా ఒక్క వాస్తవం కూడా లేదు. కుర్చీ ఒక్క వాస్తవం కూడా లేదు. మీరెవరని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హుజూరాబాద్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగాయి. హుజూరాబాద్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, మురళీధర్ రావు, అన్ని మండలాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక ఎయిర్పోర్ట్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 7న టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో భాగంగా కేపీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ పలువురు నేతలను రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్నారు. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. దక్షిణ భారతదేశ రాజకీయాల్లో డీకే శివకుమార్ గారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సిద్ధరామయ్య గారు, మల్లికార్జున ఖర్గే గారు కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి దేశ రాజకీయాలలో చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. డీకే శివకుమార్ గారు నాకు చాలా ముఖ్యము, సన్నిహితము. 7th రోజు నేను ఛార్జ్ తీసుకోబోతున్నా. ఛార్జ్ తీసుకునే ముందు డీకే శివకుమార్ గారిని కలిసి మరి సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణ, అదేవిధంగా దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్కి బలమైన రాష్ట్రంగా కర్ణాటక ఉన్న కర్ణాటక ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పార్టీ పోషిస్తున్న నాయకులను వచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వారిని 7th నేను ఏదైతే ఛార్జ్ తీసుకోబోతున్నానో దాన్ని ఆహ్వానించడానికి బ్యాంకులో రావడం జరిగింది. డీకే శివకుమార్ గారిని కలిసి సిద్ధరామయ్య గారిని, అదేవిధంగా మాజీ స్పీకర్ రమేష్ గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది. మల్లికార్జున ఖర్గే గారిని ఆల్రెడీ నేను ఆహ్వానించున్నాను. వీళ్ళందరినీ కలిసి 7th కార్యక్రమానికి హాజరవ్వాల్సింది కోరడానికి. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు అరెస్టులు చేస్తే అరెస్టులకు భయపడేది లేదని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పర్యటన సందర్భంగా బోయినపల్లి మండలంలోని బీజేపీ కాంగ్రెస్ నాయకులను అరెస్టులు చేసి ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు తెరాస పార్టీ భారంగా తయారైందని, బీజేపీ కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేస్తే తప్ప తండ్రి కొడుకులు జనంలోకి రాలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ బోయినపల్లి మండలానికి వస్తున్నారని, అరెస్ట్ చేయించడం పద్ధతి కాదని, రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. వస్తున్నారని చెప్పేసి జనంలో ఊహాగానాలు వెళ్ళిపోయినాయి. ఆ ఊహాగానాల వల్ల మా బోయినపల్లికి సంబంధించి
బీజేపీ కార్యకర్తలను మరి నాయకులను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా కురుపాక గ్రామానికి వస్తారని చెప్పి పోయిన్పిల్ మండలంలోని బీజేపీ నాయకులను నిన్నటి రోజున ముందస్తుగా అరెస్టు చేయడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం, మీరు ఆ రోజు ఏదైతే ముంపు గ్రామ ప్రజలకు ఇస్తానటువంటి 5,04,000, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన యువకులకు 2,00,000 రూపాయలు, అదేవిధంగా ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో చాలామంది కూడా నిర్వాసితులకు డబ్బులు రాలేదు కాబట్టి అవి ఇవ్వాలని చెప్పి అది ఒక సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. అయ్యా కేసీఆర్ గారు, మీరు ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, మీరు వచ్చిన సందర్భంగా మమ్మల్ని అరెస్ట్ చేయించడం పోలీసుల చేత ఎంతవరకు సమంజసం అడుగుతున్నాం, అది ఎందుకైనా తెలంగాణ తెచ్చుకున్నదని అడుగుతా ఉన్నాం. మీరు ఎవరు వచ్చినా కూడా ఏ మంత్రి వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ముఖ్యమంత్రి వచ్చినా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేము ఒకటే అడుగుతాం, మీరు అభివృద్ధి చేసినట్లయితే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఎందుకని చెప్పి అడుగుతా ఉన్నాం. మీద అత్యాచారాలు చేసి చంపినా కూడా మీరు కనీసం పట్టించుకోవడం, మీరు దళిత పక్షాన్ని ఎలా ఉంటారని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ యొక్క అరెస్ట్ అయిన వారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మీరు ఏ విధంగానైనా మీరు ఎలాంటి హాని తలపెట్టినా కూడా మేము బీజేపీ పక్షాన మేము ప్రతిఘటిస్తాము. ఎందుకంటే మీరు ఈ యొక్క బీజేపీ పార్టీ ముందుకొస్తుంది, రానున్న కాలంలో ఈ యొక్క ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, రానున్న కాలంలో అధికారానికి వస్తారని చెప్పి మీరు ఈ విధంగా మా బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తే ఊరుకునేలేదు. మీరు ఎంత అరెస్టులు చేస్తే అంత ఎక్కువ ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంజయ్ అన్న. సీఎం కేసీఆర్ నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా జిల్లాకు ఇచ్చిన హామీలు ఏం లేవని, ప్రభుత్వం ఒక జిల్లాకు ఏం చేయాలో అది చేసిందని తంగళ్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ అభివృద్ధి కాదు, అభివృద్ధి మాటను దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఒక జిల్లాకు ప్రభుత్వం ఏం చేయాలో అది చేయటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. జిల్లా అభివృద్ధి ఉద్యమ నాయకుల ఉద్యమ ఫలితమే అని అన్నారు. జిల్లాకు 2 మార్గాల ద్వారా నీళ్లు బాగా వస్తాయన్న సీఎంకు మళ్లీ 13 చెక్ డ్యాంలు ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడుకు అడగగానే తండ్రి 13 చెక్ డ్యాంలు మంజూరు చేయటం వెనుక ఏముందని విమర్శించారు. చెక్ డ్యాంల పేరిట మళ్లీ ఇసుక దోపిడీకి తెరలేపినట్లు కనబడుతుందని అన్నారు. జిల్లాను అభివృద్ధి చేశామన్న సీఎం నిరుద్యోగుల బాధలు రైతుల కష్టాలు కనబట్టలేదా అంటూ దుయ్యబట్టారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, గుగ్గిల శ్రీకాంత్, నేరెళ్ల నరసింహం, గడ్డం మధుకర్, పొన్నాల పరశురాములు, అరపెల్లి బాలు, గంగాధర మహిపాలు, కొండవేణి ప్రశాంత్, పయ్యావుల శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు. గుర్తించలేకపోవడం జరిగింది. అయినప్పటికీ మేము 1300 ఇందనిస్తా అని చెప్పి డబ్బాలు పలకడం కొట్టడం జరిగింది. తదనంతరం జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ రావడం జరిగింది. అయ్యా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారిని, కేటీఆర్ గారిని, అలాగే ముఖ్యమంత్రి గారిని ఒకటి అడగదలుచుకున్నాము. ఈ ఏడేళ్లలో సిరిసిల్ల ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో నిధులు ఇచ్చిన ఈ ప్రాంతం చాలా ఘనంగా గొప్పగా అభివృద్ధి జరుగుతున్న కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిన హామీలను మర్చిపోయి సేమ్ ఏదైతే ఇప్పుడు కలెక్టర్ భవనం ప్రారంభోత్సవం చేసిండో అదే ప్రాంతంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక బహిరంగ సభలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చిండు. గొప్ప గొప్ప హామీల పేరు మీద అక్కడ కాలయాపన చేసిండు. వాళ్ళను అనేది చూసుకుంటేనే మాత్రం మీరు ఈ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతారు. మీ వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఒరిగింది ఏం లేదు. మీరు కంటి తుడుపు చర్యగా మెడికల్ కాలేజ్ ఏదో అందరు కానీ అలాంటిది కాకుండా తక్షణమే మీరు మెడికల్ కాలేజీని మంజూరు చేపించి ఇక్కడ ప్రాంత విద్యార్థులకు అలాగే ఇక్కడ ఉన్న కర్షక కార్మికులకు ఉపాధి కల్పించే మార్గాలు చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ఏదైనా ఉద్యమాల ద్వారానే స్వాధిస్తాం. దీనికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు పోరాటం చేసి జిల్లాకు అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా మేము కేటీఆర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాదివాస్లో ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజల నుండి 13 ఫిర్యాదులు తీసుకున్నారు. బాధితులకు న్యాయం చేయడానికి ప్రజాదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్లో 13 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెండింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్హెచ్ఓలను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ సూచిస్తున్నారు. సివిల్ తగాదాల్లో ఏ అధికారి కూడా తలదూర్చకూడదని, ఏ అధికారికైనా సివిల్ తగాదాల్లో ఇబ్బంది గురి చేస్తే నేరుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు
ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.